Hi everybody, so Varun Sandesh here and back after an amazing 105 days in my life lo nenu marchipoleni 15 varalu and it's good to be back in reality and nenu vachin tarvata naaku nenu em cheptam anukuntunna ante first of all thank you so much from the bottom of my heart nijanga manaspoorthiga krutagnathalu ippudu daaka inni rojulu nannu support chesi meeru naa kosam missed call ichi naa kosam intha love chupistunnaru and you know nenu సీరియస్ గా నేను హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకమప్పుడు యూనో ఒక మూవీ చేసి ఒక హీరో ఒక యాక్టర్గా నాకు అప్పుడు చాలా అభిమానం చాలా రెస్పెక్ట్ దొరికింది అండ్ దాని తర్వాత యూనో ఫ్యూ ఫెయిలియర్స్ వల్ల పీపుల్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ నన్ను మర్చిపోయారు బేసిక్గా నేను కూడా ఒక 2-3 ఏళ్ళు యూఎస్ వెళ్ళిపోయాను అండ్ ఐ వాజ్ ఇన్ అ పాయింట్ ఆఫ్ మై లైఫ్ ఏం చేయాలి లైఫ్లో అనుకున్నాను బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ సీరియస్లీ నాకు ఇంత ప్రేమ మీరు చూపించారు అండ్ మోర్ దెన్ ఒక యాక్టర్గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఒక మంచిగా నేను మీకు నేను హౌ ఐ యామ్ యాజ్ అ పర్సన్ అనేది మీ అందరికీ తెలిసింది అండ్ మీరందరూ దాన్ని చాలా అద్భుతంగా చాలా ఫ్యాంటాస్టిక్గా అమేజింగ్గా రిసీవ్ చేసుకున్నారు నన్ను అండ్ ద లవ్ ఐఎమ్ గెటింగ్ నాకు నిజంగా నేను నా ఫోన్ ఓపెన్ చేసి ఎన్ని మెసేజ్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ చదివాను అండ్ సీరియస్లీ నాకు అందరూ ఎంత పాజిటివ్గా ఉన్నారంటే యూనో యూ గైజ్ ఆర్ గివింగ్ మీ సో మచ్ రెస్పెక్ట్ అండ్ కొన్ని కొంతమంది అయితే నిజంగా నాకు ఎందుకన్నా హ్యాపీ అనిపించిందంటే నా మీద కొంతమందికి ఏదో కొంచెం బ్యాడ్ ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు వన్ డే ఫైనలీ సా మీ అండ్ సా హూ ఐ యామ్ యాజ్ అ పర్సన్లా నేను ఏంటో చూసిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా ఒపీనియన్ మారిపోయింది నా మీద అండ్ యూనో దే సో హ్యాపీ దాండ్ ఇంత కూల్గా ఇంత ఉన్నాను నేను సో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద అప్రిషియేషన్ నాకు లైక్ ఐ సెడ్ సి బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఇది యూనో పక్కన పెట్టేస్తే బికాస్ దే కెన్ ఓన్లీ బి వన్ విన్నర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రాహుల్ దట్ హీ తన టైటిల్ గెలిచిన నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను బట్ ఫర్ మీ పర్సనలీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ ఫర్ గివింగ్ మీ సో మచ్ లవ్ నాకు ఇంత రెస్పెక్ట్ ఇంత అభిమానం చూపిస్తున్నారు నేను ఇన్ని ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ ఇన్ని ఇయర్స్లో నేను ఏదైతే మిస్ అయ్యానో ఏదైతే నేను అరే ఏంటి అనుకున్నానో మీరంతా మీ ప్రేమతో మీ అభిమానంతో మళ్ళీ నాకు అంత ప్రేమని అంత అభిమానాన్ని చూపించారు సో డెఫినెట్గా నేను ఇది పాజిటివ్ స్ట్రైడ్లో తీసుకుని అది 100% నేను ఒక మంచి సినిమాతో ఒక మంచి స్క్రిప్ట్స్ ఒక మంచి స్క్రిప్ట్తో మీ అందరి ముందరికి వచ్చి మళ్ళీ మీ అందరినీ మీ నా మీద ఎంత ప్రేమ చూపించారో నేను అంతే ప్రేమతో మీకోసం ఒక అద్భుతమైన సినిమా చేసి ఒక మంచి మంచి స్టెప్ తీసుకోవాలి నా ఫ్యూచర్లో అని నేను అనుకుంటున్నాను సో ఐ హోప్ దాట్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద లవ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ మీరు ఇన్ని కాల్స్ చేసి నిజంగా అంత ఈజీ థింగ్ కాదు నాకు తెలుసు ఫోన్ తీసుకుని 50 మిస్డ్ కాల్ చేయడం అంటే అది మాటలు కాదు సో మచ్ రెస్పెక్ట్ టు ఆల్ ద పీపుల్ దట్ హావ్ నాకు మిస్ కాల్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా కోసం మెసేజ్లు పెట్టి నా కోసం పాటలు 2 పాటలు కూడా నా కోసం చేశారు సో దట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఐ నిజంగా ఐ అప్రిషియేట్ ఆల్ ద లవ్ లవ్ యూ సో మచ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు ఓపెన్ చేశారు నేను హౌస్లో వెళ్ళిన తర్వాత అండ్ నాకు చెప్పారు నాకు నా పేజ్లో 2 lakh ఫాలోవర్స్ 200,000 పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ విత్ ఇన్ దీస్ ఫ్యూ మంత్స్ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటి నుంచి అండ్ మై ఇన్స్టా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ ఆల్ ద పీపుల్ దట్ హావ్ సపోర్ట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ విష్ యూ ఆల్ అ ఫ్యాంటాస్టిక్ అమేజింగ్ నైట్ అహెడ్ Good night. Signing off. Bye.